नमस्ते ना पेर प्रशांति जेटीवी न्यूज गुड़िवाड़ स्वागत मुंदुगा हेडलाइंस गुड़िवाड़ नियोजकवर्ग वैकप्पा पार्टी आध्वर्यंलो नेडु अड़पा बाबजी की घन निवाळुलु अर्पिंचिन पार्टी नायकुलु कार्यकर्तलु ఒక మంచి మిత్రుని సోదరుని కోల్పోవడం ఎంతో బాధాకరంగా ఉందని భావోద్వేగానికి లోనైన మంత్రి కొడాలి నాని తెలుగుదేశం పార్టీ 40వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా గుడివాడ పట్టణ పురవీధుల్లో సంబరాలు చేసిన తెలుగుదేశం పార్టీ నాయకులు 2024 గెలుపే ధ్యేయంగా ప్రతి ఒక్క కార్యకర్త నాయకుడు శ్రమించి పార్టీకి పూర్వ వైభవం తీసుకురావాలని సూచించిన రావి వెంకటేశ్వరరావు केंद्र प्रभुत्व वैखरी की निरसन का चेपट्टिन रेंडु रोजुल सम्मे विजयवंतं चेसिनंदुकु कार्मिकुलकु धन्यवादालु तेलिपिन सीआईटीयू नायकुलु लक्ष्मणराव केंद्रं इप्पटिकैना दिगिरानि पक्षलो उद्यम रूपान्नि मरिंत उद्धृतं चेस्तामनि हेच्चरिक విలవలతో तो కూడిన రాజకీయాలకు మారుపేరుగా గుడివాడ పట్టణంలో ఏ ప్రాంతంలో పోటీ చేసినా ఓటమి ఎరుకని నేతగా ఎదిగిన అడపా బాబ్జీ అకాల మరణం పార్టీకి ఎంతో తీరని లోటని బాబ్జీ కుటుంబ సభ్యులకు పార్టీ ఎప్పుడు అండదండగా నిలుస్తుందని వైకాపా పార్టీ నాయకులు తెలియజేశారు లింగవరం రోడ్ కే కన్వెన్షన్ హాల్లో ఈ రోజు వైకాపా పార్టీ నియోజకవర్గ స్థాయిలో అడపా బాబ్జీ అకాల మరణానికి చింతిస్తూ మంత్రి కొడాలి నాని నేతృత్వంలో సంతాప సభ ఏర్పాటు చేయడం జరిగింది తొలుత మంత్రి కొడాలి నాని మరియు వైకాపా పార్టీ నాయకులు బాబ్జీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు అనంతరం జరిగిన సంస్మరణ సభలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభివృద్ధికి ప్రజా సంక్షేమానికి చేసిన సేవలను పార్టీ నేతలు స్మరించుకున్నారు ఒక మంచి మిత్రుడిగా రాజకీయాల్లో తనకు మొదటి నుండి సోదరుడిగా వెనక ఉండి విజయానికి సహకరించిన బాబ్జీ లాంటి వ్యక్తి మరణం తనకు తీరని లోటని మంత్రి కొడాలి నాని ఆవేదన వ్యక్తం చేశారు బాబ్జీ ఆత్మకు శాంతి చేకూరాలని కుటుంబ సభ్యులకు పార్టీ తరపున వ్యక్తిగతంగా తాను ఎప్పుడు అండదండగా ఉంటానని ప్రతిజ్ఞ చేశారు బాబ్జీ మరణం పార్టీకి తీరని లోటని పార్టీలకు అతీతంగా బాబ్జీ ప్రతి ఒక్కరితోని స్నేహపూరితంగా మెలిగేవారని మంత్రివర్యులు తెలియజేశారు అనంతరం పార్టీ నాయకులు మాట్లాడుతూ అనుబంధాన్ని నెమరు వేసుకుంటూ ఒక మంచి మిత్రుణ్ణి సహచరుణ్ణి కోల్పోవడం ఎంతో బాధాకరంగా ఉందని భావోద్వేగానికి లోనయ్యారు ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు దుక్కిపాటి శశిభూషణ్ పట్టణ వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు గొర్ల శ్రీను ఎన్టీఆర్ స్టేడియం కమిటీ వైస్ చైర్మన్ పాలెటి చంటి మండలి హనుమంతరావు రూరల్ మండల అధ్యక్షుడు మట్టా జాన్ విక్టర్ జెడ్పీ చైర్మన్ ఉప్పాల హారిక ఎంపీపీలు పెయ్యల ఆదాం గద్దె పుష్పరాణి జెడ్పీటీసీలు గోల్డ రామకృష్ణ కందుల దుర్గా కుమారి గుడివాడ నియోజకవర్గ పరిధిలోని వైఎస్ఆర్సీపీ ముఖ్య నేతలు పలు మండలాల ప్రజా ప్రతినిధులు పలు పార్టీ విభాగాల నేతలు పెద్ద సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు ఎన్ని రకాల సోర్స్లున్నా కూడా నన్నో మిమ్మల్ని అడ్డం పెట్టుకుని డబ్బులు సంపాదించాలనో పదవులు సంపాదించాలనో ఆలోచించినటువంటి వ్యక్తి కాదు తన భార్య తన కూతురు మన మనందరిని కూడా ప్రాణంగా ప్రేమించి మనతో ఒకటిగా ఉన్నటువంటి వ్యక్తి ఈరోజు బాబ్జీ చనిపోయాడు కాబట్టి ఇంకా బాబ్జీకి మనకి సంబంధం లేదు ఆ కుటుంబానికి మనకి సంబంధం లేదు లేకపోతే ఆ ప్రాంతానికి మనకి సంబంధం లేదని చెప్పి తప్పుకొని గనక మనం వెళ్ళినట్లయితే ఆ దేవుడు మనకు క్షమించడు ఎందుకంటే ఏ రోజు ఏం జరుగుద్దో మనకు తెలియదు ఈరోజు బాబ్జీ జరిగింది రేపు నాకు జరగవచ్చు ఎల్లుండి ఇంకోళ్ళు జరగవచ్చు మనం చేసినటువంటి మంచో లేకపోతే మన చుట్టూ తా ఉన్న వాళ్ళకి మనకి ఇప్పుడు బాబ్జీ కుటుంబానికి కావాల్సింది ఏంటి పదవులో డబ్బు కాదు బాబ్జీ చనిపోయాడు ఆ కుటుంబానికి ఓదార్పు కావాలి మేము ఉన్నామనేటువంటి ధైర్యం కావాలి రాజకీయంగా ఎన్ని విభేదాలు ఉన్నా రాజకీయంగా లేకపోతే వ్యాపారపరంగా విభేదాలు ఉన్నా ఏ రకంగా విభేదాలు ఉన్నా ఒక మనిషి చనిపోయినప్పుడు కనీసం సానుభూతి ఆ కుటుంబానికి మేము ఉన్నామని చెప్పి ఒక భరోసా ఇవ్వాల్సినటువంటి అవసరం ప్రతి ఒక్కరికి ఉంది ఎట్టి పరిస్థితుల్లోనూ బాబ్జీ లేనప్పటికీ బాబ్జీ మనలోనే ఒకడు ఆ బాబ్జీని తీసుకొచ్చి అయితే ఆ కుటుంబ సభ్యులకి ఇవ్వలేం కానీ మనం పార్టీ పరంగా కానీ వ్యక్తిగతంగా కానీ బాబ్జీ గారి కుటుంబానికి ఎటువంటి లోటు రాకుండా చూడాల్సినటువంటి ధర్మం మనందరి మీద ఉంది ముఖ్యంగా నా మీద కూడా ఉంది కాబట్టి బాబ్జీ లేడు అన్నటువంటి మాటనే మర్చిపోయి బాబ్జీ మనతోనే ఉన్నాడని చెప్పి ఆ కుటుంబానికి ఎటువంటి సహాయ సహకారాలు కావాలన్నా ఆ కుటుంబంలో ఆ పాప కూడా ఇంకా చదువు అవల ఫైనల్ ఇయర్ చదువుతాను ఇంజనీరింగ్
నేను తండ్రి కూతురులాగా ఉండేవారు కాదు, నేను బా దగ్గరగా చూసేవాడిని. ఆ పిల్లలు చిన్నప్పటి నుంచి బాబ్జీని ఏది పడితే అది మాట్లాడి గట్టిగా మాట్లాడేటువంటి పిల్ల. ఆ పిల్ల చాలా ఇష్టంగా ఉండేది. బాబ్జీ కూడా ఆ పిల్ల కోసం కనపడకుండా వెళ్ళిపోయేవాడు. టైం చూసుకునేవాడు, టపామని చెప్పి జంప్ అయిపోయేవాడు. ఏం బాబ్జీ అంటే మా అమ్మాయి ఫోన్ చేసింది అనేవాడు. కాబట్టి అటువంటి తండ్రి పోగొట్టుకున్నటువంటి ఆ పిల్లను కానీ ఆవిడని కానీ మనందరం కూడా ఒక సోదరులాగా ఒక కుటుంబ సభ్యులాగా చూడాల్సినటువంటి ధర్మం ఉంది. బాబ్జీకి ఆర్థికంగా కానీ రాజకీయంగా కానీ ఎటువంటి ఇబ్బందులు లేవు. అదేవిధంగా ఆ కుటుంబానికి కూడా ఎటువంటి ఇబ్బందులు ఉండవు. కొంతమంది రాజకీయ నాయకులు శవాల మీద పేలాలు ఏరుకునే రకం. ఇప్పుడు నన్ను ఏదో ఒకటి చేయాలంటే ఎవడ క్యారెక్టర్ అనే సజెషన్ చేసేస్తారు. బాబ్జీ ఒత్తిడితో చచ్చిపోయాడు. అనేక రకాలుగా ఆయన రాజకీయంగా ఎదుగుతున్నటువంటి సమయంలో ఇలా జరగటం చాలా దురదృష్టకరమైనటువంటి విషయం. ఎందుకు చెప్తున్నానంటే ప్రతి మనిషి వెనకాల ఒక లీడర్ ఉండాలి. అట్లాగే బాబ్జీ గారి ఎదుగుదలలో కొడాల నాని గారి ప్రోత్సాహం ఆయన యొక్క ఇది చాలా ఉంది. అట్లాగే బాబ్జీ గారు కూడా మా సామాజిక వర్గంలో అనేక పార్టీలు వచ్చినాయి. అవన్నీ కూడా ఎప్పుడు ఎవరొంక కూడా చూడకుండా అప్పుడు కూడా కొడాల నాని గారు వెనకాలే వెన్నంటి ఉండి ఆయన కోసం ఆయన పార్టీ కోసం మన సేవ చేసినటువంటి బాబు గారు వీళ్ళిద్దరిది కూడా విడదీరాని బంధం. దాన్ని అనేక రకాలుగా అనేక పార్టీలు తప్పుదోవ పట్టించి రకరకాలుగా ఇవన్నీ చేయటం అనేది చాలా దురదృష్టకరమైనటువంటి విశేషం. మనిషి చావును కూడా రాజకీయం చేసేటువంటి ఇది తెలుగుదేశం పార్టీకి నైజం అయిపోయింది. మనిషి చనిపోయి బాధలో గుడివాడ నగరం కానీ చుట్టుపక్కల ఉన్నటువంటి బాబ్జీ గారి అభిమానులు కానీ ఎంతో దుఃఖంతో ఉంటే దాన్ని కూడా రాజకీయంగా వాడుకునేటువంటి పరిస్థితిని మనం ఇది దౌర్భాగ్య పరిస్థితి అని చెప్పి మీ ద్వారా నేను తెలియజేస్తా ఉన్నా. చైర్మన్గా యలవర్తి శ్రీనివాసరావు గారు, ఆయన కొంతకాలం తర్వాత పార్టీ మారిపోవటం, మమ్మల్ని అందరినీ రకరకాల ఇబ్బందులు పెట్టడం అవన్నీ తెలిసిందే. 4 సంవత్సరాల తర్వాత కొడాలి నాని గారిని దెబ్బ కొట్టాలి. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉంది. కొడాలి నాని గారిని ఏదో విధంగా దెబ్బ కొట్టాలి అన్న ఉద్దేశంతో 4 సంవత్సరాలు అయితే కానీ వైస్ చైర్మన్ మీద అవిశ్వాస తీర్మానం పెట్టడానికి లేదు. కరెక్ట్గా 4 సంవత్సరాలు అయిన తర్వాత హడపా బాబ్జీ గారి మీద అవిశ్వాస తీర్మానాన్ని పెట్టడానికి ఏర్పాటు చేయడం జరిగింది. అప్పుడు ఆ అవిశ్వాస తీర్మానంలో బాబ్జీ గారిని ఆ మున్సిపల్ వైస్ చైర్మన్ పీఠం నుంచి కదిలించి కొడాల నాని గారికి ఒక ఇది తీసుకురావాలి ఆయన్ని అనే విధంగా తెలుగుదేశం పార్టీ నాయకులు కానివ్వండి వాళ్ళందరూ కూడా సామధాన దండోపాయాలు విపరీతమైన ప్రయత్నాలు చేశారు. కొడాల నాని గారు నమ్ముకున్న వ్యక్తి కోసం ఏం చేస్తారని, ఎందుకంటే నేను ప్రత్యక్షంగా నేను దగ్గర నుండి చూసిన వ్యక్తిగా చెప్తున్నా. ఆ రోజు తెలుగుదేశం కౌన్సిలర్తో మాట్లాడటం కానీ మా కౌన్సిలర్తో మాట్లాడటం కానీ బాబ్జీ గారైనా నిద్రపోయాడేమో కానీ ఆయన నేను కూడా ఒకసారి వెళ్ళి ఎందుకు లేని అంత ఇబ్బందిగా ఉంటే ఎందుకు లేని వదిలేద్దామని కూడా మంత్రి గారి దృష్టికి తీసుకువెళ్తే ఆయన చిన్నవి నవ్వి అదేం కాదు నేను చూసుకుంటానులే అని చెప్పి ఆయన బాబ్జీ గారైనా నిద్రపోయాడేమో కానీ ఆ సిచ్యువేషన్ జరిగిన అన్ని రోజులు కూడా కనీసం ఆయన నిద్ర కూడా పోకుండా ఎన్ని రకాల ప్రయత్నాలు చేశారు. ఎందుకంటే అధికార తెలుగుదేశం ప్రభుత్వం రకరకాల ఉపాయాలతో మా కౌన్సిలర్ని వాళ్ళు తీసుకుంటానికి అదేవిధంగా అన్ని రకాలుగా అధికారం ఉంది, అన్నదాండలు ఉన్నాయి, అన్ని రకాల ప్రయత్నాలు చేసినా కూడా ఒక్కడే కొడాల నాని గారు ఒక్కడే కూడా వాటన్నిటినీ తిప్పికొట్టి గుడివాడ మున్సిపల్ వైస్ చైర్మన్గా బాబ్జీ గారి పీఠం కదలకుండా ఉండటం కోసం ఎన్నో రకాల ప్రయత్నాలు చేశాడు. దురదృష్టవశాత్తు కాకపోతే అది ఆ కోర్టుకు ఏదో తీర్పు ఇవ్వడం వలన ఎన్నికైతే జరగలేదు. ఎన్నిక జరిగినా కూడా
ఏ ఇబ్బంది లేకుండా మాకు సంఖ్యా బలాన్ని ఆయన కౌన్సిలర్లను కూడా ఆయన ఇంట్లో హైదరాబాద్ తీసుకెళ్లి ఎక్కడైతే ఏదో ఒక ఇబ్బంది పెడతారో మనకి బాబ్జీని పక్కకు పిలిపించుకొని బాబ్జీతో ఎప్పుడూ కూడా ఏదో సంప్రదించడం జరుగుతుంది బాబ్జీ రాజకీయాల్లో రాణించడానికి రాజకీయాల్లో ముందుకు వెళ్ళడానికి వేయ ప్రయాసలకు వచ్చి బాబ్జీని మూడు సార్లుగా మూడు ప్రాంతాల్లో కౌన్సిలర్గా గెలిపించడమే కాకుండా మరి 2014 ఎన్నికల్లో 7వ వార్డులో బాబ్జీ పోటీ చేయడానికి అక్కడ ఎన్నికల ముందు నుంచి కూడా క్యాంపెయిన్ నడిపిన ఒక వ్యక్తిని అతన్ని పోటీ నుంచి విరమించడానికి బాబ్జీ కోసం స్వయంగా మంత్రి శ్రీ కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు గారే అతన్ని ఇంటికి వెళ్లి అతన్ని ఒప్పించి అక్కడ పోటీ చేయకుండా చేయడమే కాకుండా మరో వ్యక్తి నామినేషన్ చేయడానికి సిద్ధంగా ఉన్నప్పుడు నన్ను మంత్రి గారు పిలిచి ఈ బాధ్యత మీకు అప్పగిస్తున్నా ఎట్టి పరిస్థితుల్లోనూ బాబ్జీ అక్కడ మనకి మంచి మెజారిటీతో గెలవాలి మనం మీరు ఏం చేస్తారో నాకు తెలియదు అని చెప్పి చెప్పడం జరిగింది ఆ ఎన్నికల్లో గెలిచిన తర్వాత వైస్ చైర్మన్ చేసిన సందర్భం ఈ రోజు ఏదో మొసల కన్నీరు కారుస్తున్నటువంటి తెలుగుదేశం పార్టీ 2014 ఎన్నికల తర్వాత మున్సిపల్ చట్టంలో ఉన్నటువంటి నిబంధన ప్రకారం చైర్మన్ వైస్ చైర్మన్ మీద అవిశ్వాస తీర్మానాన్ని పెట్టడానికి 4 సంవత్సరాల్లోపు ఎలాంటి విషయానికి మీరు ఆధారపడద్దు ఒక్క మనిషినైతే నేను తీసుకురాలేను కానీ ఆయన లేని లోపు మీకు అన్ని రకాలుగా నేను మీ కుటుంబానికి అండగా ఉంటాను నేనే కాదు ఈ పార్టీ కూడా అంతా కూడా మీ వెనకాల అండగా ఉంటుంది మీరు ఎలాంటి విషయంలో కూడా ఆధారపడవద్దు అని మరి ఆయన వాదిస్తాం వాదించి ఆ రోజు రాత్రి అంతా కూడా ఆయన మరి బాబ్జీ గారి మృతదేహం దగ్గరే ఉన్నారంటే బాబ్జీ మీద ఆయనకున్న ప్రేమ స్నేహ ధర్మం ఎలాంటో కూడా మనంతా అర్థం చేసుకొని మరి ఆయన్ని గౌరవించాల్సిన అవసరం అట్లాగే స్నేహానికి ఎంత విలువ ఇచ్చేయని మరి నాని గారిని కూడా ఈ సందర్భంగా మనం అంతటి విలువనిచ్చి ఆయన నేను ఉన్నాను అని ఆ కుటుంబానికి చెప్పిన ధైర్యం వాళ్ళకి ఆ రోజున అసలు మేము ఎందుకు బతకాలి అని మేము ఎవరి కోసం బతకాలని హాస్పిటల్ వెళ్ళిపిస్తుంటే వాదాస్తూ మా వల్ల ఎవరి వల్ల కాలేదు ఆ రోజు రాత్రి ఆయన వచ్చి చెప్పిన ధైర్యానికి వాళ్ళు కొంత ధైర్యం తెచ్చుకుని మరి ఈ రోజున కొద్దిగా మనుషులుగా ఉన్నారంటే ముఖ్యంగా ఆయన చెప్పిన ధైర్యమే కాబట్టి ఆ కుటుంబానికి బాబ్జీకి స్నేహితుడిగా ముఖ్యంగా కొడాలి నాని గారికి ఈ సభ ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను కాబట్టి రాబోయే కాలంలో కూడా ఆ కుటుంబానికి ఆయన అండగా ఉండాలని కోరుకుంటూ మరి మేము ఆయన గురించి చెప్పాలంటే బాబ్జీని గురించి గత 5 సంవత్సరాల నుంచి మేము కలిసే తిరుగుండే వాళ్ళం రోజు ఉదయం హార్ట్ స్ట్రోక్ వచ్చిందని తెలవగానే మరి మేము హుట్టహుట్టిన విజయవాడ వెళ్తుండగా కానూరు దగ్గరికి వెళ్ళేసరికి ఈ విషాద కవురు మాకు తెలిసింది మరి మేమందరం కాడ చాలా బాధపడ్డాము మనందరిలో ఒక్కడిగా ఉండి మరి అందరిలో తల్లో నాలుగుగా ఉండి అందరికి సలహాలు సూచనలు ఇస్తూ మరి జనమంటే ఉంటూ మంచి సూచనలు ఇస్తూ మరి మన మంత్రి గారికి ఎంతో ఆప్యాయతగా ఉన్నతమైన స్థానాన్ని ఆయన దగ్గర సంపాదించిన మన అడపా బాబీజీ గారు లేకపోవటం ఈరోజు అలా దురదృష్టకరం మరి ఆయన ఆత్మ దేవుడు
దీవించాలని ఆయన కుటుంబానికి దేవుడు ఎల్లప్పుడూ తోడుగా ఉండాలని మరి కోరుకుంటూ రాష్ట్ర ప్రభుత్వం నిరంకుశ పరిపాలనపై ప్రజల్లో అవగాహన కలిగించి 2024 లో మరలా తిరిగి తెలుగుదేశం పార్టీ పూర్వ వైభవాన్ని సంతరించుకుంటుందని అన్న నందమూరి తారక రామారావు ఆశయాలను తప్పకుండా నెరవేరుస్తామని గుడివాడ తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ రావి వెంకటేశ్వరరావు తెలియజేశారు. తెలుగుదేశం పార్టీ 40వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఈ రోజు తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ స్థాయిలో నియోజకవర్గ ఇన్ఛార్జ్ రావి వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో నాగవరపాడు వంతెన నందమూరి తారక రామారావు విగ్రహానికి పూలమాల వేసి పార్టీ జెండాను ఎగురవేసి ఆవిర్భావ దినోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించడం జరిగింది. అనంతరం నాగవరపాడు వంతెన వద్ద నుండి గుడివాడ పట్టణ పురవీధుల్లో భారీ పాదయాత్రను చేపట్టడం జరిగింది. అనంతరం ఎన్టీఆర్ స్టేడియం వద్దకు చేరుకొని అన్న నందమూరి తారక రామారావు విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. ఈ సందర్భంగా రావి వెంకటేశ్వరరావు మీడియాతో మాట్లాడుతూ తెలుగువాడి ఆత్మగౌరవం పేరుతో నాడు అన్న నందమూరి తారక రామారావు తెలుగుదేశం పార్టీని స్థాపించడం జరిగిందని ఆ మహనీయుడు ఆశయాలను కొనసాగించే విధంగా తెలుగుదేశం పార్టీ అనేక ఒడిదుడుకులు ఎదుర్కొంటూ ప్రజలకు కూడు గుడ్డ నీడ అందించేందుకు నిరంతరం శ్రమించడం జరుగుతుందని ఆయన తెలియజేశారు. ప్రస్తుత వైకాపా పాలనలో ఆంధ్రుడి ఆత్మగౌరవం తాకట్టు పెట్టే పరిస్థితి వచ్చిందని ఈ వైకాపా పాలనకు స్వస్తి పలికి 2024లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చే విధంగా ప్రతి ఒక్క కార్యకర్త నాయకుడు శ్రమించి పనిచేయాలని ఆయన కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు రాంబాబు, రూరల్ పార్టీ అధ్యక్షులు వాసే మురళి, తెలుగు మహిళా నియోజకవర్గ అధ్యక్షురాలు పద్మ, పట్టణ మహిళా అధ్యక్షురాలు యార్లగడ్డ సుధారాణి, ముళ్లపూడి రమేష్ చౌదరి, మాజీ కౌన్సిలర్లు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొనడం జరిగింది. అన్న నందమూరి తారక రామారావు 40 ఏళ్ల క్రితం బలమైన పునాదులు వేసి తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని కాపాడుకోవడం కోసం పార్టీ స్థాపించి కేవలం 9 నెలల్లోనే రాజకీయ ముఖ్యమంత్రిగా అయ్యి రాష్ట్రానికి దిశ దశ ఏర్పాటు చేసింది మహనీయుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు. పేదవాడికి 2 రూపాయలు కిలో బియ్యం కానివ్వండి, ఉండటానికి నీడ కానివ్వండి, జంట వస్త్రాలే కానివ్వండి, నిదానంతో ఆ రోజు పార్టీ స్థాపిత సంక్షేమ కార్యక్రమాలు చేపట్టాం. దాంతోపాటు అనేక సంస్కరణలు తీసుకొచ్చాం. ఈ రోజున పార్టీ 40 సంవత్సరాల నుంచి అనేక ఒడిదుడుకులు ముందుకెళ్ళాం. అయినప్పటికీ కూడా ఈ రోజున పార్టీ బలంగా నిలబడిందంటే కేవలం ఆనాడు వేసిన పునాదులే అని చెప్పి మీ అందరికీ తెలియజేసిన రాబోయే రోజుల్లో బాల చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ఖచ్చితంగా రాబోయే 2024లో ముఖ్యమంత్రి కాబోతున్నారు. ప్రజలందరం కూడా ప్రజల ఆదరణ మాకు ఉంది అని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. ఈ రోజున తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక దినోత్సవం, పార్టీ ఆవిర్భావ దినోత్సవం 1982 మార్చి 29 తారీఖు నాడు స్వర్గీయ అన్న నందమూరి తారక రామారావు గారు ఏర్పాటు చేసినటువంటి తెలుగుదేశం పార్టీ ఈరోజుకు 40 సంవత్సరాలు నింపుకుని ఇప్పటికి కూడా ఇంకా యవనోత్సాహంతో ఇంకా ప్రజలకు అభివృద్ధి చేయాలనేటువంటి కోరికతో ఇంకా ప్రజలను ముందుకు తీసుకెళ్లాలనే తపనతో ఈ రోజున ప్రతి ఒక్కరిలో కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కృషి చేస్తూ ఉన్నారు. అనేక రకాలైనటువంటి ఇబ్బందులు వచ్చాయి 40 ఏళ్లలో. ఎన్ని రకాల ఇబ్బందులు వచ్చినా కార్యకర్తల అండ మేమున్నామని ముందుకు నడిపించినటువంటి ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇవాళ ఏ పార్టీకి లేనటువంటి కార్యకర్తలు తెలుగుదేశం పార్టీకి ఎక్కువగా ఉన్నారు. ఇటువంటి కార్యకర్తల బలం మరే పార్టీకి లేదని చెప్పుకోవటంలో ఏమాత్రం సందేహం లేదు. అన్న నందమూరి తారక రామారావు గారు 1982లో గుడివాడ నియోజకవర్గం నుంచి పోటీ చేసి
ఇవాళ నేను మాట్లాడుతున్నటువంటి స్టేడియం ప్రాంతం ఏదైతే ఉందో దాన్ని ఆయన స్టేడియం ఎన్టీఆర్ స్టేడియం గా తీర్చిదిద్దడం అలాగే సెంటర్ లైటింగ్ కానివ్వండి అలాగే నాలుగు రోడ్లు రహదారి కానివ్వండి పంపుల చెరువులు కానివ్వండి ఇవన్నీ కూడా ఆయన యొక్క ప్రోత్సాహంతో గుడివాడ అభివృద్ధి చెందింది మరి ఇటువంటి పరిస్థితి అరే బాబు నా బైకుల రా బాబు అందరికీ నమస్కారం అండి మరి ఈ రోజు 40వ సంవత్సరం ఆవిర్భావ దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నాను అన్న ఎంటి రామారావు గారు కూడు గూడు అనే నినాదం తోటి ప్రజలే దేవుడు సమాజమే దేవాలయం అనే నినాదం స్థాపించిన పార్టీ తెలుగుదేశం పార్టీ మరి సమాన హక్కులు మహిళలకు సమాన హక్కులు కల్పించిన పార్టీ ఏదైనా ఉందంటే తెలుగుదేశం పార్టీ అన్న ఎంటి రామారావు గారు మరి కూడు అని గూడు అని ఇవన్నీ కూడా రామారావు గారు పెట్టి మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పేద ప్రజలకి కూడు లేదు గూడు లేదు మరి రాజశేఖర్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు మరి ప్రజలకి ఏం చేస్తున్నారు అనేది కూడా తెలుసుకోవాలి మరి అన్నా క్యాంటీన్లు అన్నా క్యాంటీన్లు కూడా పేదవారికి పట్టడి అన్నం పెట్టే అన్నా క్యాంటీన్లు కూడా ఎక్కడికక్కడ కూల్చేసిన విధానం కూడా అందరూ తెలుసుకున్నారు మరి పేదవారికి ఇళ్ళు ఎన్నో వేల ఇళ్ళు కట్టించేవి ఉన్నాయి అది నిర్పమాన యోగంగా పడి ఉన్నాయి మరి ఆ గృహాలు కూడా ఇవ్వకుండా మరి కాలయాపన చేస్తున్నారు మరి రాబోయే 2024లో మేము పార్టీని గెలిపించుకుంటాము పార్టీలో టీడీపీ పార్టీలో నికార్సైన నాయకులు కార్యకర్తలు ఉన్నారు ఇవన్నీ కూడా ఇది వైఎస్ఆర్ పార్టీ తెలుసుకోవాలని తెలియజేసుకుంటున్నాము కేంద్ర ప్రభుత్వ విధి విధానాలను వ్యతిరేకిస్తూ కార్మికులు పడుతున్న కష్టాలను కేంద్ర ప్రభుత్వానికి తెలియజేసే విధంగా దేశవ్యాప్తంగా చేపట్టిన రెండు రోజుల సమ్మె కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సిఐటియు నాయకులు లక్ష్మణరావు తెలియజేశారు. స్థానిక తపాలా శాఖ కార్యాలయం వద్ద ఈరోజు కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా కార్మిక సంఘాలు ఇచ్చిన పిలుపు మేరకు రెండు రోజుల పాటు జరుగుతున్న దేశవ్యాప్త సమ్మె కార్యక్రమంలో భాగంగా రెండవ రోజు అని ట్రేడ్ యూనియన్లు కార్మిక సంఘ నాయకులు ఆశా వర్కర్లు అంగన్వాడీ వర్కర్లు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు భారీ మానవహారం ఏర్పాటు చేసి తమ నిరసనను తెలియజేయడం జరిగింది. ఈ సందర్భంగా సిఐటియు నాయకులు లక్ష్మణరావు మాట్లాడుతూ దేశంలో ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరణ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న విధానాలను వ్యతిరేకిస్తూ అలాగే కార్మికులకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా కాలయాపన చేస్తున్న కేంద్ర ప్రభుత్వం మెడలు వంచేందుకు దేశవ్యాప్తంగా చేపట్టిన రెండు రోజుల సమ్మె కార్యక్రమంలో భాగంగా ఈ రోజు చివరి ఘట్టంగా అన్ని ట్రేడ్ యూనియన్ సంఘాలతో కలిసి మానవహారం ఏర్పాటు చేసి నిరసన తెలియజేయడం జరిగిందని రెండు రోజుల పాటు జరిగిన సమ్మె కార్యక్రమానికి కార్మికులు ప్రజలు సహకరించి విజయవంతం చేసినందుకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నామని ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం తన విధి విధానాలు మార్చుకొని కార్మికులకు ఇచ్చిన హామీలు నెరవేర్చని పక్షంలో నిరసన కార్యక్రమాలు మరింత ఉధృతం చేస్తామని ఆయన హెచ్చరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఏఐటియుసి నాయకులు గుడిపాటి ప్రకాష్, అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ జిల్లా అధ్యక్షురాలు పద్మ, ఆశా వర్కర్స్ యూనియన్ సభ్యులు మరియు ఇతర కార్మికులు పాల్గొనడం జరిగింది. నిన్న ఈరోజు దేశవ్యాప్తంగా 9 కేంద్ర కార్మిక సంఘాలు ఇచ్చినటువంటి పిలుపు మేరకు జయప్రదంగా సమ్మె జరిగింది. ఈ రెండు రోజుల పాటు మరి గుడివాడ పట్టణంలో ఆశా కానీ అంగన్వాడీ కానీ అట్లాగే ఇండస్ట్రియల్ వర్కర్స్ యూనియన్ కానీ ముఠా కార్మికులు, భవన నిర్మాణ కార్మికులు అట్లాగే ఎల్ఐసి బ్యాంకులు, పోస్టులు, ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేస్తున్నటువంటి కార్మికులు అట్లాగే అసంఘటిత రంగంలో పనిచేస్తున్నటువంటి కార్మికులు మరి రైతాంగం కూడా ఈ రోజున సమ్మెలో ఢిల్లీ నుంచి గల్లీ వరకు సమ్మెను జయప్రదం చేశారు. మరి కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలని వెనక్కి తీసుకోకపోతే రాబోయే రోజుల్లో కార్మిక సంఘాలు ఇచ్చినటువంటి పిలుపుని మరిన్ని జయప్రదం చేయడానికి ఏంటంటే కార్మికులు సిద్ధంగా ఉన్నారు. మరి కేంద్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కూడా ప్రభుత్వ రంగ ప్రజల యొక్క ఆస్తులన్నీ పరంగా పెట్టి అమ్మేస్తూ ఉన్నారు. మరి గుజరాత్కు చెందినటువంటి 28 మంది కార్పొరేట్ వ్యక్తులకు దక్షిణ భారతదేశాన్ని ఒకరికి, ఉత్తర భారతదేశాన్ని ఒకరికి అమ్మేస్తూ పోతూ ఉంటే కార్మిక వర్గం చూస్తూ ఊరుకోదని చెప్పి తెలియజేయడం కోసమే ఈ సమ్మెను చేపట్టడం జరిగింది. కాబట్టి మరి కార్మిక హక్కులన్నీ కాలరాస్తూ ఉన్నారు. కార్మికులు పోరాటి సాధించుకున్నటువంటి అనేక చట్టాలను కూడా ఈ రోజున రద్దు చేస్తూ ఉన్నారు. 8 గంటల పని కూడా రద్దయింది, సమ్మె కూడా రద్దు చేసేటువంటి పరిస్థితులు దాపురించినాయి. కాబట్టి కార్మిక వర్గం చూస్తూ ఊరుకోదని తెలియజేయడం కోసం ఈ యొక్క సమ్మె ఉద్దేశం. మరి స్కీమ్ వర్కర్ల యొక్క కోరికలను వెంటనే పరిష్కారం చేయాలి, కనీస వేతన 26,000 రూపాయలు ఇవ్వాలని చెప్పి ఈ సమ్మె చేసే సందర్భంలో
డిమాండ్ చేస్తా ఉన్నారు. కాబట్టి కేంద్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలను విడనాడాలి. మరి పెంచినటువంటి గ్యాస్ పెట్రోల్ డీజిల్ ధరలను వెంటనే తగ్గించాలి. నిత్యావసర వస్తువుల ధరలను కూడా తగ్గించాలని చెప్పి ఈ యొక్క సమ్మె సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. ఈరోజు కేంద్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా 9 కార్మిక సంఘాలు ఈ నెల 28-29న సార్వత్రిక సమ్మెకు పిలుపునిచ్చారు. అందులో భాగంగానే గుడివాడలో 2వ రోజు కాడ అన్ని రంగాల నుంచి వచ్చి ఈ సమ్మెను జయప్రదం చేశారు. ఈ సమ్మె యొక్క ముఖ్య ఉద్దేశం కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా ఈరోజు ఈ సార్వత్రిక సమ్మెను చేస్తున్నారు. నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన కాడి నుంచి కార్మికులు ఎంతో కష్టపడి సాధించిన 4 లేబర్ కార్మికుల జీవోల్ని రద్దు చేసి 4 లేబర్ కౌళ్ళుగా తీసుకొచ్చాడు. అలాగే ప్రైవేట్ ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ కార్పొరేట్లకి కారు చౌక అమ్ముతున్నాడు. మన ఆంధ్ర రాష్ట్రానికి ఏకైక తలమానికంగా ఉన్న విశాఖ ఉక్కును కాడ ప్రైవేటీకరణ చేస్తున్నాడు. వీటన్నిటి మీద నిరసనగా ఈ 2 రోజుల సార్వత్రిక సమ్మె జరిగింది. అందులో భాగంగానే ఈరోజు గుడివాడలో కాడ జయప్రదంగా జరిగింది. ఇప్పటికైనా నరేంద్ర మోడీ తెలుసుకోకపోతే కార్మికుల ఆగ్రహానికి గురవుతారని తెలియజేస్తున్నాం. ఉద్యోగ కార్మికుల ఐక్యతతో మరి కార్మిక సంఘాలు ఇచ్చిన పిలుపుతో ఈరోజు ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్గా మరి మేము కూడా ఈ సమ్మెలో పాల్గొనడం జరిగింది. మేము కేంద్ర ప్రభుత్వాన్ని ఒకటే అడుగుతున్నామండి, ఎందుకంటే నరేంద్ర మోడీ గారు 2014లో అంగన్వాడీ వాళ్ళకి 15,000 అంగన్వాడీ వాళ్ళకి 700 హెల్పర్కి పెంచాము, మీకు బ్యాంకు ఖాతాలోనే పడిపోయినాయి అని అనేటువంటి అబద్ధాలు. అసలు మోడీ గారే అబద్ధం, ఆయన మాటలు అబద్ధము, ఆయన పనులు అబద్ధము. ఎందుకంటే ఆ నిదర్శనం ఒక అంగన్వాడీ వాళ్ళ రుజువు. ఇంతవరకు ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన ప్రకటించినటువంటి ఆ జీతము వేయలేదు, అలాగని లేబర్ కోడ్లు రద్దు చేసి ఈ రోజున కనీస వేతనం అని ప్రకటించేటువంటి ఒక కమిటీని కూడా ఆయన ఎత్తివేయటం జరిగింది. దయచేసి ఎప్పుడు ఏ ప్రజలు ఇబ్బంది పడినా కూడా కార్మిక సంఘాలు ఊరుకోవు. దానిలోనే భాగంగా అంగన్వాడీ వాళ్ళకి మీరు ఇచ్చినటువంటి మాటను నిలబెట్టుకోవాలి. అదేవిధంగా మరి సిఫార్సు కమిటీని వెంటనే మరి అమలు చేయాలి. కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలి. పెన్షన్ బెనిఫిట్ 5 లక్షలు కూడా మరి ప్రకటించాలనని, ఈ విధంగా కానీ కేంద్ర ప్రభుత్వం ప్రకటించని పక్షంలో ఖచ్చితంగా ఏపీ అంగన్వాడీ కాదు ప్రపంచ వ్యాప్తంగా అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్స్ స్కీమ్ వర్కర్లు మొత్తం కూడా మరి మరింత ఉధృతంగా ఈ పోరాటాలు చేస్తామని హెచ్చరిస్తూ ముగిస్తున్నాం. గుడివాడ పేరు వినగానే ముందుగా మనకు గుర్తుకు వచ్చేది నందమూరి తారక రామారావు. తెలుగువారి ఆత్మ గౌరవం పేరుతో తెలుగుదేశం పార్టీని స్థాపించి దేశం నలుమూలల తెలుగువాడి పౌరుషాన్ని చాటి చెప్పిన మహనీయుడు అన్న నందమూరి తారక రామారావు. కృష్ణా జిల్లా గుడివాడ అంటే ముందుగా గుర్తుకు వచ్చేది అన్న నందమూరి తారక రామారావు. నిమ్మకూరు గ్రామంలో జన్మించి అనంతరం సినీ రంగంలో అడుగుపెట్టి ఆయన నటనతో 600,000 మంది అభిమానుల మనసుల్ని గెలుచుకొని అనంతరం జరిగిన పరిణామాల నేపథ్యంలో తెలుగువారి ఆత్మ గౌరవం పేరుతో 1982 మార్చి 29వ తేదీన నందమూరి తారక రామారావు పార్టీని ప్రారంభించడం జరిగింది. పార్టీ స్థాపించిన 9 నెలల్లోనే జరిగిన ఎన్నికలలో గుడివాడ గడ్డ నుంచి శాసనసభ్యుడిగా పోటీ చేసి అఖండ మెజారిటీతో గెలుపొంది ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించారు. ముఖ్యమంత్రి అయిన తర్వాత గుడివాడ పట్టణంపై పుట్టిన గడ్డ రుణం తీర్చుకునేందుకు గుడివాడ పట్టణ అభివృద్ధికి శ్రీకారం చుట్టడం జరిగింది. ఇందులో ప్రధానంగా చెప్పుకోవలసినవి ఎన్టీఆర్ స్టేడియం, రోడ్ల విస్తరణ, మంచినీటి సదుపాయం, ఫ్లైఓవర్, ఎన్టీఆర్ కాలనీ. ఇలా గుడివాడ పట్టణాన్ని అభివృద్ధి చేయడమే కాకుండా నిరుపేదలకు కూడు గుడ్డ నీడ అందించి పుట్టిన గడ్డ రుణం తీర్చుకున్న మహనీయుడు నందమూరి తారక రామారావు. ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో గుడివాడకు కొన్ని పేజీలను కేటాయించే విధంగా దేశం మొత్తం గుడివాడ అంటే నందమూరి తారక రామారావు పుట్టిన గడ్డ అనే విధంగా చాటి చెప్పిన మహనీయుడు నందమూరి తారక రామారావు. పార్టీ స్థాపించిన 40 వసంతాలు పూర్తి చేసుకుంది. రాజకీయాలలో ఎంతో మందిని శాసించి ఎంతో మందికి ఆదర్శనీయుడిగా ఆత్మ గౌరవానికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచిన మహనీయుడు నందమూరి తారక రామారావు.
नलभ संवर कृतम मारचि इरव तुमदो तेदी ना मन तेलुगु जाति आत्मगौरवा कापड़ेवर ओक आत्मगौरवा दशा दिशा वेगेक अन्ना नंदमूरी तारक रामाराव गारु तेलुगुदेशं पार्टी आविर्भविंचडं जरिगिंदी। आ रोजुन एंतो मंदी इदी एमात्रं निलबडदु अनि जहालं चेसिनटुवंटि व्यक्तुलु 9 नेलल्लो आंध्रप्रदेश अंतटा पर्यटनलु चेसि अप्पटि वरकु उन्नटुवंटि कोहन राजकीयालकु विरुद्धंगा कांग्रेस पार्टीनि तुदमुट्टिंचि తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకొచ్చినటువంటి మహనీయుడు అన్న నందమూరి తారక రామారావు గారు ఆయన మొదటిసారిగా గుడివాడలో ఎమ్మెల్యేగా పోటి చేసి ఇక్కడి నుంచి గెలవడం ఈ ఒక స్థానిక ప్రజల యొక్క అదృష్టం। ఆయన ఇక్కడి నుంచి ఎమ్మెల్యేగా గెలిచి ముఖ్యమంత్రి అయ్యి వెంటనే గుడివాడకి 4 రోడ్ల విస్తరణ డివైడర్ మీద లైట్లు అలాగే ఎన్టీఆర్ స్టేడియం అలా అనేక రకమైనటువంటి పనులని ఈ గుడివాడకి ఆయన ఇవ్వడం చాలా చాలా సంతోషించదగ్గ విషయం। ఈ రోజున ప్రతి ఒక్క తెలుగువాడి గుండె నందమూరి తారక రామారావు గారిని స్మరించుకుంటా ఉంది। అందువల్ల తెలుగుదేశం పార్టీ 40వ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమం సందర్భంగా ఈ రోజున ఆయనకి నివాళులు అర్పించుకుంటూ ఆ వ్యవస్థాపక అధ్యక్షునికి ఒక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ తెలుగుదేశం పార్టీని మరింత ముందుకు తీసుకెళ్లేందుకోసం ప్రతి కార్యకర్త కంకణం కట్టుకొని మరీ ముందుకు వస్తా ఉన్నారని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను। మచ్చలేని మహానేతగా గుడివాడ పట్టణంలో అంతరి ప్రేమ అభిమానాలు సంపాదించుకున్న అడపా బాబ్జీ అకాల మరణం అందరిని ఎంతగానో కలిచివేసిందని బాబ్జీ ఆత్మకు శాంతి చేకూరాలని వైసీపీ నాయకులు దుట్టా రామచంద్రరావు ప్రార్థించారు। గుండెపోటుతో హఠాత్తుగా మరణించిన పట్టణ మాజీ మున్సిపల్ చైర్మన్ అడపా బాబ్జీ కుటుంబ సభ్యులను రాష్ట్ర వైకాపా పార్టీ వైద్య విభాగం అధ్యక్షులు దుట్టా రామచంద్రరావు కలిసి వారిని పరామర్శించడం జరిగింది। తొలుత బాబ్జీ చిత్రపటానికి వైకాపా పార్టీ నాయకులు పుష్పాంజలి ఘటించారు। 20 సంవత్సరాల రాజకీయ చరిత్రలో ఎంతో మంది హృదయాలను గెలుచుకొని గుడివాడ పట్టణానికి ఆప్తుడిగా రాజకీయాలలో ఉజ్వల భవిష్యత్తు ఉన్నటువంటి బాబ్జీ అకాల మరణం తీరని లోటని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు। బాబ్జీని వ్యక్తిగతంగా తనకు ఎంతో ఆప్తుడు అని ఎప్పుడు ఎక్కడ కలిసినా ఆప్యాయంగా పలకరించే ఒక మంచి మిత్రుని కోల్పోవడం బాధాకరమని భగవంతుడు బాబ్జీ కుటుంబానికి మనోధైర్యాన్ని ప్రసాదించాలని అదేవిధంగా బాబ్జీ ఆత్మకు శాంతి చేకూరాలని ఆయన ప్రార్థించడం జరిగింది। ఈ కార్యక్రమంలో పాలేటి చంటి గన్నవరం నియోజకవర్గం పార్టీ నాయకులు తదితరులు పాల్గొనడం జరిగింది। గుడివాడ డివిజన్ అకౌంటెంట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ అకౌంటెంట్స్ దినోత్సవ కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు। ఈ సందర్భంగా అసోసియేషన్ ఆధ్వర్యంలో పట్టణంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు। అంతర్జాతీయ అకౌంటెంట్స్ డే కార్యక్రమాలను పురస్కరించుకొని గుడివాడ డివిజన్ అకౌంటెంట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు। పట్టణంలోని శాంతి మమతా వృద్ధుల ఆశ్రమాల్లోని వృద్ధులకు అసోసియేషన్ నాయకులు చీరలు పంపిణీ చేశారు। అకౌంటింగ్ రంగ పితామహుడైన లోకా పకిలియో జయంతి నాడు ప్రపంచవ్యాప్తంగా అకౌంట్ డే కార్యక్రమాలను నిర్వహించుకుంటామని అసోసియేషన్ అధ్యక్షుడు కుమార్ బాబు తెలియజేశారు। మహానుభావుడు పకిలియో జయంతిని పురస్కరించుకొని 10 మందికి మంచి చేసేలా తమ అసోసియేషన్ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు నిర్వహించినట్లు అసోసియేషన్ నాయకులు ఎంఆర్ ప్రసాద్ తెలిపారు। ఈ కార్యక్రమంలో అసోసియేషన్ కార్యదర్శి నాగ సత్యనారాయణ డివిజన్ పరిధిలోని పలువురు అకౌంటెంట్స్ పాల్గొన్నారు। ఈ రోజు అకౌంటెంట్ డే నిమిత్తం వృద్ధాశ్రమంలో మేము చీరలో ఈ పిల్లలకి డ్రెస్సులు పంపిణీ చేయడంతో ఇక్కడికి మేము వచ్చాము। పిల్లలకి అన్ని చేస్తాం। ఇటలీ దేశస్థుడైన లోకా పకోలియో గారు 1947లో మార్చి 21న జన్మించారు। వారు
అకౌంటింగ్ పితామహుడు ఆయన చెప్పుకోవచ్చు. వా ఏంటంటే మనకి ఇప్పుడు ప్రెసిడెంట్ మనం చేసే అకౌంట్స్ విధానాన్ని ఆయోజే ఆయన బుక్ ఎంట్రీని ఇలాంటివి మనం ఎంట్రీ చేసి వ్యాపారస్తులకు అందుబాటులో తీసుకొచ్చి దాన్ని ప్రచురించడం జరిగింది. దాన్ని మేము ఆ తేదీని మా అకౌంట్ దినోత్సవంగా గత దశాబ్ద కాలంగా పురస్కృతం చేసుకుంటూ వస్తున్నాము. ఈ అకౌంటెంట్ దినోత్సవం రోజున సీనియర్ అకౌంటెంట్స్ని సీనియర్ ఆడిటర్స్ని సన్మానించుకోవడం ఇట్లా చేసుకుంటూ వస్తున్నాము. అదేవిధంగా ఒక మంచి కార్యక్రమం చేయాలని ఈ సంవత్సరం తలంచి ఒక వృద్ధాశ్రమంలో చీరల పంపిణీ చేయడం చేయాలని నిర్ణయించుకున్నాము. లూకా పోకోలియా గారి జన్మదినోత్సవాన్ని అకౌంటెంట్ దినోత్సవంగా జరుపుకుంటున్నాం. ఈ సందర్భంగా మన సాంప్రదాయమైనటువంటి పెద్దల్ని గౌరవించడం అనే విధానంలో ఇంతవరకు మా వృత్తిలో సీనియర్స్ అయినటువంటి వాళ్ళని ఆడిటర్స్ని గౌరవించుకుంటూ వస్తున్నాం. ఈ సంవత్సరం ఈ కోవిడ్ నిబంధనల వల్ల ఈ కార్యక్రమాన్ని సేవాభావంతో చేయాలనే ఉద్దేశంతో వృద్ధులకి పెద్దవాళ్ళకి బట్టలు పంచి పెడితే బాగుంటుంది ఇస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఇక్కడ జరగడానికి వచ్చింది. ఈ కార్యక్రమాన్ని ముఖ్య అతిథిగా చేసిన మా ఎంఆర్ ప్రసాద్ గారికి కృతజ్ఞతలు. మన గుడివాడ డివిజన్ అకౌంటెంట్స్ అసోసియేషన్ ఈ మార్కో పోలో గారి పుట్టినరోజుని అకౌంటెంట్స్ డేగా ప్రపంచవ్యాప్తంగా మనం నిర్వహించుకున్నాం. ఇక్కడ కూడా గత 10 సంవత్సరాల నుంచి ఈ అసోసియేషను నిర్వహిస్తూ వస్తుంది. అయితే గత సంవత్సరాల్లో సీనియర్ అకౌంటెంట్స్ సీనియర్ ఆడిటర్స్ని సన్మానం చేయడం లేదా డిపార్ట్మెంటల్ ఆఫీసర్స్తో ఏదైనా మాట్లాడించడం విషయాల గురించి చేసేవారు. ఇప్పుడు కరోనా ఉండటం మూలంగా 2 వృద్ధాశ్రమాలు గుడివాడలో వీటిని ఎంచుకున్నారు. మమతా వృద్ధాశ్రమం, శాంతి వృద్ధాశ్రమం. అక్కడున్న వృద్ధులకి బట్టలు వస్త్రాలు బహుకరణ చేసి వారి ఆశీస్సులు పొందాలని కోరుకుంటున్నారు. ఇది మంచి కార్యక్రమాన్ని వారి అందరినీ నేను అభినందిస్తున్నాను. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. గుడివాడ నియోజకవర్గ వైకాపా పార్టీ ఆధ్వర్యంలో నేడు అడపా బాబ్జీకి ఘన నివాళులు అర్పించిన పార్టీ నాయకులు కార్యకర్తలు. ఒక మంచి మిత్రుణ్ణి సోదరుని కోల్పోవడం ఎంతో బాధాకరంగా ఉందని భావోద్వేగానికి లోనైన మంత్రి కొడాలి నాని. తెలుగుదేశం పార్టీ 40వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా గుడివాడ పట్టణ పురవీధుల్లో సంబరాలు చేసిన తెలుగుదేశం పార్టీ నాయకులు. 2024 గెలిపే ధ్యేయంగా ప్రతి ఒక్క కార్యకర్త నాయకుడు శ్రమించి పార్టీకి పూర్వ వైభవం తీసుకురావాలని సూచించిన రావి వెంకటేశ్వరరావు. కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా చేపట్టిన 2 రోజుల సమ్మె విజయవంతం చేసినందుకు కార్మికులకు ధన్యవాదాలు తెలిపిన సిఐటియు నాయకులు లక్ష్మణరావు. కేంద్రం ఇప్పటికైనా దిగిరాని పక్షంలో ఉద్యమ రూపాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరిక. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే జేటీవీ న్యూస్ గుడివాడలో మళ్లీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.